ఉత్సాహంతో పాల్గొంటారు ఇక్కడ ఈ పలారాల బండిలో అని చెప్పాలి. లోపల ఒకసారి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత మనం వాళ్ళకి కూడా అభిప్రాయాన్ని తీసుకుందాం. ఇక్కడ చాలా మంది నిర్వాహకులు దీన్నంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సంబరాలను అయితే ప్రారంభించేశారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం అయితే పోచమ్మ గర్భాలయంలో ఉన్నామండి. ఒక్కసారి ఇక్కడ జాతర విశేషాలను కూడా ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, స్వాగతం. చెప్పండి, ప్రతిసారి కూడా ఈ రాజన్న దర్వాజ అనగానే మనకు పోచమ్మ అమ్మవారి ఆనవాళ్ళు కానీ ఇక్కడ సంబరాలే గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఏంటి ఇది, వెనకాల చరిత్ర ఏంటి, ఎలా జరుపుకుంటారు? ఈ అమ్మవారు ప్రతిష్ఠించింది కాదండి, ఆమె స్వయంగా తెలిసిన అమ్మవారు. అందుకోసమే ఇది మేము గుడి కట్టేటప్పుడు కానీ ఇవన్నీ మేము చేసేటప్పుడు కానీ అమ్మవారిని కదిలించలేదు. అమ్మవారిని పైన పెట్టాలి అని అనుకున్నాం కానీ అయ్యవారిలో చేస్తే మళ్ళీ అంత అనంతం జరిగిపోతుంది. కాబట్టి తెలిసిన అమ్మవారు ఎలా ఉన్నదో అలాగే కదిలించకుండా మేము ఈ టెంపుల్ ని ఇలాగే చేశారు, ఇలా చేస్తారు. అదేమో ఈ పలారాల బండి కాన్సెప్ట్ ఏంటి? ఎవరైనా పలారాల బండి అని చేసుకుంటారు కదా, అంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది, మీరు ఎలా చేస్తారు ఈ ఉత్సవం? పలహారాల బండి అంటే అమ్మవారికి మొదటి నుంచి భోజనం అంటే చాలా ఇష్టం కాదండి. ఆ భోజనం అయితే కంపల్సరీ అండి. భోజనం పరమాత్మము, తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి ఒకటి బియ్యం కానీ కీరే కానీ సారీ అవన్నీ పెట్టేసి ఫస్ట్ నైవేద్యాలు పెట్టి అమ్మవారికి సమర్పించినాకనే మిగతా వాళ్ళు చేస్తారు. అయితే అమ్మ ఇప్పుడు శ్రావణ మాసంలో జరుపుకుంటారు, యాక్చువల్గా అయితే హైదరాబాద్ లో ఆషాఢ మాస జరుపుతారు. ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ వారవారం ఏదైతే ఉంది, ఏ వారాన్ని మీరు పలారాల బండికి మీరు బుధవారం చాలా చేస్తున్నాయి అమ్మవారికి. ఆదివారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి. ఓకే, ఈ మూడు వారాలు మాత్రం కంపల్సరీ అమ్మవారికి అవి తీసుకురావాలి. తీసుకొచ్చి ఆమెకు సమర్పించడానికి మిగతా జంతు బలు కానీ అంటే ఎవరికి ఇష్టమైన వాళ్ళ సాంప్రదాయాలు అమ్మవారికి ముఖ్యంగా ఏది ఎక్కువగా ఇష్టం అమ్మవారికి? బోనం చాలా ఇష్టం. బోనంలో ఏమేమి పెట్టుకుంటారు? తెల్లము పరమాత్మ పెరుగు కంపల్సరీ అమ్మవారికి పెద్ద పెరుగు ఇదేంటి అని ఎప్పుడైనా కూడా బోనము పరమాణం పెరుగు ఎందుకంటే చల్లని తల్లి పెద్ద చల్లగా వేస్తే అందరూ జనాలు చల్లగా తీసుకుంటారు. పెరుగు కంపల్సరీ ఆ బోనం మనం పరమాణం పెట్టినా కూడా పరమాణం పైన మళ్ళీ చెరువు కంపల్సరీ వేయాలి. పప్పు పలారం బాగా చాలా ఇష్టం అండి. పప్పు పలారం, పప్పు బెల్లం మామూలుగా అండి ఈ శ్రావణ మాసంలోనే కాకుండా మిగతా రోజులలో, అంటే మిగతా నెలల్లో కానీ మిగతా రోజులలో కానీ ఇక్కడ యథావిధిగా జరుగుతుంటాయి మాత్రం అంటే ఇప్పుడు మా అందరు చేస్తారు. యుగాదికి మాత్రం మార్వాడి ఇస్తున్నారు వాళ్ళది అలగ్ ఉంటదండి. వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని నైవేద్యాలు చాలా రకాల నైవేద్యాలు బొయ్యలు పెట్టేసి వాళ్ళకి అమ్మవారికి మెహంది కాటుగా ఇవన్నీ పెట్టేస్తారండి. సుమంగళికి కావాల్సిన అన్ని ఆభరణాలు పెట్టేస్తారండి. అప్పుడు అమ్మవారికి మెహంది బట్టలు వాళ్ళ అద్దాలే అన్ని అద్దాలే కుట్టుకొని వస్తారండి. అప్పుడు వాళ్ళు ఈ రోజు మేము కూడా పలారాల బండికి మేము రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం అయితే మేము కూడా పురోజన సుకృతమని అనుకుంటున్నాము. అమ్మవారు చాలా అందంగా అలంకరించారు. మేము పెట్టిన అమ్మవారి అయితే కాదు, తెలిసిన ఇక్కడ కూనేరు కూడా ఉండేది. ఈ కవచం అంతా మీరు అంటే భక్తులంతా సమర్పిస్తారండి. చాలా చాలా మంది చాలా సమర్పించారండి, పెట్టేసుకుంటాము. ఇంకా అక్కడ అక్కడ వెళ్ళి ఓడిపోతుంటే వాళ్ళు చాలా దక్కపోలేము తీసేసుకుంటూ పెట్టడం. ఊరేగింపుగా బయలుదేరే ముందున ఆ పలారన్న బండి అనేది ఇక్కడ ఈ ఇంటి ముందు స్టార్ట్ అవ్వడం ఆనవాయితీగా వస్తుందటండి. అయితే ఈ ఇంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి ఒక్కసారి మాట్లాడటం వాళ్ళతో పాటు. మా నమస్తే అమ్మా, మీకు సుమన్ టీవీకి స్వాగతం. మా చెప్పండి, అసలు ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ వారిని ఇక్కడ నుంచి రెడీ చేసి తీసుకెళ్తారంట, దాని వెనకాల స్టోరీ ఏంటి? అంటే అమ్మవారిని పిల్లలు పలారం బండి పెట్టుకున్నారు, అమ్మవారిని తీసుకొచ్చుకుంటారు, నవతరాజులు వస్తారు, వేషధారణ వేసుకొని వేషాలు వేసుకొని వచ్చుకొని వస్తారు. మా ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకుంటాం. చాలా అదృష్టవంతులు అయితే మీరు, మీకు ఎలా
ఎలా అనిపిస్తుంది అట్లా మీ ఇంట్లో ప్రారంభం అవడం? మామూలుగా మనము అలంకరణ చేస్తేనే చాలా అదృష్టమనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అమ్మవారి కళ కనిపిస్తా ఉంటది. అలానే మన చేతులతో మనము ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అది తక్కదు. మీకు పిల్లలందరూ ఎన్ని సంవత్సరాలు? మూడో సంవత్సరం నుంచి. ఎప్పుడు కూడా మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటారు? మా ఇంట్లో అమ్మవారు, పోచమ్మవారు గ్రామ దేవత పక్కన ఉంది. అమ్మవారిని మా ఇంట్లో పెట్టుకున్నాం. ఉత్సవ విగ్రహం ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు అండి, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఎప్పుడు ఇట్లానే అమ్మవారిని అలాగే అలంకరిస్తూ బయటికి తీసుకురావాలి? అభిషేకాలు చేస్తారు. ఓకే, పూజారు వస్తారు, అభిషేకాలు చేస్తారు. ఇంకా ఊరేగింపు పైనట్లు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఉంచు. మళ్ళీ ఇక్కడే అంటే ఉత్సవ విగ్రహం. అదే ఉత్సవ విగ్రహం. ఇక్కడ యువకులు భారీ కట్టలు అయితే అమ్మవారి అలంకరణతో మొదలైన ఈ ఫలారాల మండి అనేది ఇక్కడ ఊరేగింపుతో కొనసాగుతుంది కదండి. ఊరేగింపు లో ప్రధాన పాత్ర వహించేది ఇలా అమ్మవారి వేషంలో ఉండేవారు, వేషధారణలో ఉండేవాళ్ళు కావచ్చు, పోత్రాలు కావచ్చు. అయితే ఈ వేషధారణలో ఉన్న ఇప్పుడు ఒక అమ్మవారి అయితే మాతో పడతారు, మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా సుమన్ టీవీకి స్వాగతం. ఎంత టైం పట్టింది మీకు ఇలా రెడీ అవ్వడానికి? 4 గంటలు పట్టింది. ఎలా అనిపిస్తుంటది ప్రతి సంవత్సరం ఇలా మీరు అమ్మవారి? చాలా సంతోషంగా, ఉత్సాహంగా అమ్మవారు అందరినీ ఆశీస్సు కాపాడాలని, కష్టం సుఖాలు లేక అందరినీ కూడా ఆవిడ పిల్లల స్కూల్గా నిలబడుతున్నారని, స్తోత్రాలు ఇంట్లో జరగాలని మనస్ఫూర్తిగా ఈ కాళికదేవి వేస్తారు, ఈ అమ్మవారి వేస్తాలతో, ఈ భాద్య భద్రతతో చల్లగా అందరినీ కూడా కాశీ కాపాడాలని సంతోషంగా వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి ఇక్కడికి అంటే ఎక్కడ అమ్మవారి ఉత్సవాలు జరిగినా మీరు వెళ్తున్నారు? అది ట్రూప్ ఉందండి. ఎంత మంది మొత్తం? మొత్తం 15 మంది ఉంటారు. నా పేరు కాళిక వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరమ్మ ఎన్ని గంటలు పట్టింది మీకు ఇలా రెడీ అవ్వడానికి? 4 గంటలు. 4 గంటల సమయం తీసుకుంటారు. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనార్థం వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయడం? మీరు కూడా ఎలా అనిపిస్తుంది? మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అమ్మా. చిన్నప్పటి నుంచి ఎన్ని ఏళ్ళు అవుతుందో చూడండి. నేను ఇందులోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతాం. 20 ఏళ్ళ నుంచి నాకు అదృష్టం ఉంటే కానీ ఈ అవకాశం దొరకదు. 40 సంవత్సరాలు తల్లి. నేను 20 ఏళ్ళ బట్టి ఫీల్డ్ లో వినాయక చవితి, బోనాలు, దసరా అయిపోతే మళ్ళీ మా వ్యవసాయం చేసుకుంటాం. మిగతా టైం లో వ్యవసాయం చేసుకుంటాం. చదువు లేక ఇస్తున్నాం. అయితే ఏంటండి మీరు గొప్ప చేస్తున్నారు, ఇప్పుడు చాలా దగ్గర ఉంటున్నారు. మా వాండర్ గారి పేరు ఎడవెల్లి సుబ్రహ్మణ్యం గారు, దోపచర్ల. ఆయన మాకు 10 రూపాయలు ఇస్తాడు. మా మీద 10 మంది మీద 10 రూపాయలు ఆయన తింటాడు. కళాకారులను పోషిస్తా ఆయన కూడా పట్టెళ్ళాలి కాబట్టి. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా పొద్దున వచ్చి మీరు రెడీ అయ్యి ఇంకా పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా నైట్ పగలు నిద్ర ఉండదమ్మా. నెల అయింది ఇంటి గంటలు వచ్చి బాణాలి. మళ్ళీ వినాయక చవితి వచ్చేస్తే మళ్ళీ ఇదో నెల. చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం.